పుట్టినరోజు వేడుకలకు భారీ ఎత్తున సిద్ధమవుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. యా ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మహా న్యూస్ తరపున, మహా న్యూస్ ప్రేక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అట్టహాసంగా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి కూడా అలా జరగల, అలా చెయ్యాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు ఆ విధంగా భావించి ఆ రకమైనటువంటి ఏర్పాట్లని చేయటం జరుగుతూ ఉంది. మనం చూస్తే అసలు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. రేపైతే ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించి రోజా గారు అయితే అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ను కూడా, ఈవెంట్స్ను కూడా సాంస్కృతిక శాఖ ద్వారా ఈవెంట్ చేస్తున్నారు. కేకులను, పెద్ద పెద్ద కేకులని కట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందడి వాతావరణాన్ని చేయాలి, ఇది ప్రతి ఒక్కరూ ఒక సందడి వాతావరణంగా తీసుకురావాలని చెప్పని భావించారు. కాకపోతే ఇక్కడ చిన్న ఇదేంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అంత పెద్దగా జనరల్గా ఏంటంటే, నీ పుట్టినరోజు అంటే 10 మంది కలిసి చేయాలి, లేదా నీ పుట్టినరోజు నీకు, కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంత అట్టహాసంగా చేయటం కూడా కొంత విమర్శలు, చర్చనీయాంశం కూడా ఉంది. సరే, దీనికి సంబంధించి మన మురళి ఉన్నాడా? సరే, ఓకే, రైట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం రోజా గారు చూసాం, దాదాపు 10 రోజులుగా 15 రోజులుగా ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా రోజుకు ఒక డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఒకరోజు కథాకళి చేశారు, ఒకరోజు నేను బాక్సింగ్ చేశారు, ఇంకో రోజు ఇంకోటి చేశారు, ఇంకోటి చేశారు, భరతనాట్యం చేశారు, ఇంకో రోజు లంబాడి డ్యాన్స్ చేశారు, ఇంకో రోజు కథ ఏదేదో చేశారు. మరి రేపటి నుంచి ముఖ్యమంత్రి గారి జన్మదినం అయిపోయిన దగ్గర మరి మనకి మరి ఆ డ్యాన్సులు లేకపోతే అవి లేవు కదా, అయిపోయినట్టే. ఎందుకంటే మళ్ళీ చేయగానే ఉండవు కదా. ఈ ప్రోగ్రాం సంబంధించి వాళ్ళ కార్యక్రమాలు మొత్తం చేసినట్లున్నారు. సరే, ఏదైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ లేని విధంగా, ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా ఈసారి అత్యంత సంబరాలు చేయబోతున్నారు. మురళి, ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు సంబరం అంబరాన్ని అండబోతున్నాయి అనుకోవచ్చు అనుకో, ఏంటి అసలు చాలా పెద్ద కార్యక్రమాలు, పెద్ద ఈవెంట్స్ చేస్తున్నట్లున్నారు కదా, ఏంటి? అవును సార్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 50వ అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా అధికారికంగా కొంతమంది ప్రభుత్వం తరపున చేస్తుంటే, పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇది కార్యక్రమాలు నిర్వహించాలని భావించేస్తారు. ఆల్రెడీ దాదాపుగా 15 రోజుల నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్డే పురస్కరించుకుని ఆయన పేరున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ టూరిజం శాఖ, అదే విధంగా కూడా శాప్ కలిపి అనేక రకాల క్రీడల పోటీలు నిర్వహించినాయి. దాంతోపాటుగా రేపు సచివాలయంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల తరఫున సలహాదారులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి సచివాలయం తన ఛాంబర్ లో అధికారికంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు నిర్వహిస్తున్నట్టుగా కూడా సమాచారం ఇచ్చారండి. ఇక పార్టీ తరఫున చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలు, అన్ని పట్టణ కేంద్రాల్లో ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారండి. ఇంకా దీంతో పాటుగా అది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ క్రియేట్ చేసి యాప్ లో అవన్నీ నమోదాలు, అది ఆ డీటెయిల్స్ అన్ని లోడ్ చేయాలని కూడా డిక్లేర్ చేశారు. ఇక అన్ని నియోజకవర్గాలు, అన్ని మండల కేంద్రాలు, అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బర్త్డే కేకులు కటింగ్ సంబరాలు, ఇంకా మీరు చెప్పినట్టుగా అంబరాన్ అంటే విధంగా జరుగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మాత్రం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటించి మొట్టమొదటిగా విద్యార్థులకి ట్యాబ్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. అక్కడ కూడా బాపట్లలో కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ముఖ్యమంత్రి గారు అనుమతిస్తే కనుక ఆ వేదిక మీద నుంచి ఒక భారీ కేక్ కటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనుమతిస్తారా వద్దంటారా అనేది అయితే తెలియక కొంత మీమాంసలో పడిందండి బాపట్ల అధికార యంత్రాంగం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు అంబరాన్ అంటే విధంగానే ఆ పార్టీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా ఒకవైపు పార్టీ నుంచి మరొక వైపు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ సీఎం గారు జన్మదిన వేడుకలు అనధికారికంగా కానీ అధికారికంగా చేస్తున్నారు. ఓకే, రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైం, కీప్ వాచింగ్ మహా న్యూస్.